అందరూ శివరాత్రి పండ్ల మస్తు బిజీగా ఉన్నట్టుగా ఇల్లు శుద్ధి చేసుకోవాలి, బట్టాబాత విండాలి, తెల్లారంగా గుడికి పోవాలి, ఒక పొద్దులు ఉండాలి. ఓ మస్తు పని ఉంటుందా ఈ శివరాత్రికి? మొదలైతే మన తీన్మార్ వార్తలు అయితే చూసినాక మీ పనులు మీరు చేసుకోరి అన్న, జర హెడ్లైన్స్ అయ్యి. సర్కార్ మీటింగ్ల గులాబీ రాగాలు, ఇదేందని లొల్లి పెట్టిన ప్రతిపక్షాలు. ఎమ్మెల్యే సారు పడుమన్నడు పాటలు, మరి నోట్లు తీసుకునే వేసిరట ఓట్లు. ఏడాదిలో 87 లక్షలు సంపాదించిన చంద్రన్న, కుటుంబం ఆస్తుల లెక్కలు చెప్పిన లోకేష్ అన్న. రయ్యున పెరిగింది బంగారం రేటు, దీనికి గిట్ల కరోనా వైరస్ పోటు. మంచిగా ఆడిచ్చిర్రు ఎనకటి ఆటలు, చూసి నేర్చుకోర్రి ఇప్పటి పోరలు. ఎలక్షన్లు వస్తే చాలు పబ్లిక్ అంతా ఓటర్ దేవుళ్ళు అవుతారు, పొద్దుకు 2 మాటలు ఇంటికొచ్చి పోతారు లీడర్లు, నాలుక మీద చక్కెర ఫ్యాక్టరీ పెట్టుకొని కమ్మగా తీయగా మాట్లాడతారు, కళ్ళు పట్టుకుంటారు, కడుపులా తలకాయలు పెడతారు, బువ్వ తిన పెడతారు, పోరలకు తానాలు చేపిస్తారు, ఇండ్లు కట్టిస్తామంటారు, రోడ్లు ఇప్పిస్తామంటారు, చెరువులు తోపిస్తామంటారు. ఇక ఓట్ల కార్యం ఓడిచినాక ఆ ఓటర్ దేవుళ్ళు సామాన్య పబ్లిక్ అవుతారు. ఇక అప్పుడు ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. సారు సారు, మా పంటలు ఎండిపోతున్నాయి, మీదికెళ్ళి నీళ్లు తెచ్చి మా చెరువు నింపురు సారు అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి సార్ని అడుగుతున్నారు రైతులు. దానికి సార్ ఏమన్నాడో ఈనుండ్రిగా, మేము తప్పకుండా తీసుకున్నాం, తప్పు చేసినాను సర్పంచ్ ఊళ్ళో ఖర్చు పెట్టిన ఎలక్షన్ తప్పు చేసినాను, చెప్తున్నాడు రాబో. అగనట సర్పంచ్ ఎలక్షన్లో పైసలు తీసుకునే ఓటేసిండ్రు కదా, ఇప్పుడు మా ఊరికి నీళ్లు కావాలి, ఆ పని కావాలి, ఈ పని కావాలంటే ఎవరు చేస్తారు? చేయని పోన్రి అని ముఖం మీదనే చెప్పేసిండు. అయ్యో గంత మాట అంటే ఎట్లా సార్ అని రైతులు బతిమిలాడితే ఈ ఆఫర్ ఇచ్చిండు. తప్పు నోట్లకు ఓట్లు అమ్ముకున్నాడు, తప్పైందా నొప్పుకుంటే గప్పుడు ఊరికి నీళ్లు తెస్తా అంటున్నాడు ఎమ్మెల్యే గారు. అంతేకాదు లోవు వాజివే మరి, 500 నోట్కు కోటర్ సీసా కోటి ఎందుకు అమ్ముకోవాలి? పంచినోళ్ళకి పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? దులుపుకొస్తాందుకు 100 పెడితే 1000 కమాయించే పనులుంటారు ఎవరైనా. అంతేగాని నా కోటి వేసిండ్రు వాళ్ళకి పని చేయాలని ఉంటుందా? అదే పైసలు తీసుకోకుండా మనోడిని గెలిపిస్తే నిలబెట్టి అడగవచ్చు. ఒక్కరోజు మనీకి మందు కాశ పడితే 5 ఏళ్ళు కోసపడాలి. తప్పు హోటల్ రతాన పెట్టుకుని లీడర్ అని అంటే ఏమొస్తుంది? అందరు లీడర్ల లెక్క కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన ముత్తిరెడ్డి సార్ను తారీఫ్ చేయవలసిందే. వారేవా ముచ్చటగా 3.5 అడుగిట్ల సర్కారులకు ప్రతిపక్షాలకు లొల్లైంది. మొన్న సికింద్రాబాద్ లా సెంట్రల్ మంత్రి పీయూష్ గోయల్ సార్ కు, తెలంగాణ మంత్రి తలసాని సీనన్నకు, నిన్న నల్గొండల కార్ గుర్తు భూపాల్ రెడ్డి సార్ కు, కాంగ్రెస్ పార్టీ కోమర్ రెడ్డి సార్ కు, ఇగ ఇయాల గీళ్లకు. కరీంనగర్ పట్టణ ప్రగతి మీటింగ్ పెడితే రచ్చ రచ్చ అయింది. బీజేపీ కార్పొరేటర్లు నాల్చంగా పిలిచిరట, బ్యానర్ల మీద లోకల్ ఎంపీ సంజయ్ అన్న ఫోటో పెట్టలేదట. ఏమున్నది, పబ్లిక్ మాకు ఓటు వేయలేదా, మేము గెలవలేదా అని లొల్లి పెట్టారు. ఇంతలనే పోలీసులు రానే వచ్చారు, బీజేపీ లీడర్ అని ఊక్కపోయినరు. ఇదేందని అడిగితే ఇంత మర్యాద చేస్తారా అని వీళ్ళు ధర్నా చేస్తుంటే ఇక లోపల సర్కారు వాళ్ళు సర్కార్ ఏలువాడి గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మీటింగ్ లో కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మాట్లాడతానుకు మైకి వేయలేదట. మీరే మాట్లాడుకునే మీటింగ్ కు మమ్మల్ని ఎందుకు పిలిచిరని సర్పంచులు ఎంపీటీసీలు బయటకు వెళ్ళి వచ్చిర్రు. జరసేపు గడబడి కూడా అయ్యింది. సమస్యలు ఎత్తకుండా గవర్నమెంట్ కు డబ్బా కొట్టుకునే పరిస్థితులు చేసిర్రు. ఇది పార్టీ మీటింగ్ కాదు, ఇది ప్రజా సమస్యల పైన ఆలోచించే మీటింగ్. ఈ తీవ్ర పంచాయతీ మీటింగులు, పట్టణ ప్రగతి మీటింగులు నడుస్తున్నాయి తెలంగాణలో. మన తెలంగాణ మళ్ళీ రికార్డు కొట్టేసింది. ఏహే ఒకటి కాదు, 3 రికార్డులు. ఓ విషయంలో మంచిలా మనదే రికార్డ్, అదే విషయంలో చెడులా మనదే రికార్డ్. ఇంత చిత్రమవుడు ముచ్చటగా 3 రికార్డ్. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఇంకా ఏ రాష్ట్రం సుతా మనల్ని అందుకునే ఛాన్స్ లేదు. ఇందులో మనకి మనమే సాటి, ఇంకెవ్వరు రారు పోటీ. ఇంత కదేందో తెలిసినా,
మొలకలు నాటుట్లో మనమే తోపలం, చెట్లు నరుకుట్లో మనమే తోపలం. పార వచ్చి పొక్కలు తీయాలే, గొడ్డలు వచ్చి మొదలు నరకాలే. మనోసంటి పనివంతులు దేశంలోనే ఇంకెవ్వరు లేరు పో. 15 దేశం మొత్తంలో 38 కోట్ల శెట్లం పోతం పెడితే అందులో 33 కోట్ల శెట్లం కొట్టేసిన పుణ్యాత్ములం మనమే. మళ్ళా ఉత్తర 2 కోట్ల శెట్లను మాయం చేసి కర్ణాటక వాళ్ళు 2 ర్యాంకు కొట్టేసిర్రు. వాళ్ళకు మనకు ఊడల మరికి లొటబ్బి చెట్టుకున్నంత ఫరక్కున్నది. చెట్ల మీద ఇసరాకులు కుట్టే లెక్కలు కాదు లో. కుద్దు సెంటర్ గవర్నమెంటే చెప్పింది అడవులను ఇంతాగం చేస్తున్నది. ఓ దిక్కు హరితహారంలో మొక్కలు నాటుతున్నాం, ఇంకో దిక్కు అభివృద్ధి కోసం అడవులు నరుకుతున్నాం. పర్మిషన్లతో కొన్ని కొట్టేస్తుంటే కట్టెల దొంగల నరకుడికి అయితే లెక్కే లేదు. వాళ్ళ గొడ్డలు మొండివోను. పెద్ద పెద్ద చెట్లను నరికేసుకుంటా బుడ్డ బుడ్డ మొలకలు నాటితే అవి ఎన్నడు పెద్ద కావాలి, ఎన్నడు మనకు అక్కడ రావాలి. ఆత్ర మాత్రం నాటుడు ఫోటోలు దిగుడే గానీ అటింక నీళ్లు వస్తాదే నాదుడే లేకుంటాయిండు. మొలకలను మేకలు మేస్తేనే జబర్దస్తిగా ఫైన్లు రాసి ఆఫీసర్లకు అడవులు నరకుడు కనబడకుండా ఏ చెట్టు నీడడం వస్తున్నదో. ఆ ఇట్లయితే వానలు వడ్డాటే కోతులు వాపస్ పోయినట్టే సీఎం గారు గాలి మోటార్ పోతుంటే కింద ఊళ్ళు కనబడిన అడవులు తయారైనట్టే. అనొద్దు గాని చంద్రాల సార్ ను ఇయ్యర మయ్యర అరుసుకుంటారు జగనన్న పాటలు. అమరావతిలా దగ్గరోల పేరు మీద బినామీ భూములు కొనేసిండని ఓలొల్లి. మాజీ పిఏ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పుణుకులాడితే 2000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు కాగితాలు దొరికినాయట. అది ఇంకో పంచాయతీ. పోలవరం ప్రాజెక్ట్లా 100 కోట్లు మింగిండని అదో పంచాయతీ ఓపైంది. అండ్లా అంత తిన్నాడు, ఇండ్లా ఇంత తిన్నాడు అని వైసీపీ లీడర్లు అంటున్న టైంలా నారా వారి ఫ్యామిలీ ఆస్తులు బయట పెట్టిండు లోకేష్ బాబు. మరి పెరిగినాయో తరిగినాయో అరుసుకుందాం పారి. మీ అందరం కష్టపడి చెమటోర్చి సంపాదించిన ఆస్తులు. ఫస్ట్ ఇంటి పెద్ద చంద్రాల సార్ ఆస్తి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 87 లక్షలు పెరిగింది. ముఖ్యమంత్రి పదవి పోయినా ఆస్తి అయితే పెంచుకున్నాడు బాబు గారు. ఇప్పుడు భువనేశ్వరం ఆస్తులు సుమారుగా 8 కోట్ల 50 లక్షలు పెరిగింది. ఏడాదిలో 8.5 కోట్ల ఆస్తి పెంచుకున్నదంటే మంచి పనివంతురాలే. ఇక ఇప్పుడు లోకేష్ అన్న ఆస్తులు లోకేష్ అననే చెప్తాడు. 2 కోట్ల 40 లక్షలు నెట్ అసెట్స్ నాది తగ్గుతుంది జరిగింది ఈ సంవత్సరం. అగో అమ్మనాయన ఆస్తులు పెరిగితే ఒక్కగానొక్క కొడుకు ఆస్తి తగ్గిందట సార్. మరి బ్రాహ్మణి మేడం సంగతి ఏంది? అంటే 3 కోట్ల 80 లక్షలు బ్రహ్మణి అసెట్స్ పెరిగింది. మేడం కూడా మంచిగానే సంపాదిస్తుంది. అవే లోకేష్ అన్న మన దేవాంశ్ బాబు పేరు మీద కూడా బగ్గనే ఆస్తుందట. ఈ 7 ఎంత ఎన్కేసిండి ఏంది? 18 కోట్ల 71 లక్షలు ఉంటే ఇప్పుడు అది 19 కోట్ల 42 లక్షలకి పెరిగింది. అంటే 71 లక్ష రూపాయలు పెరిగింది. ఇట్లా అందరికంటే చిన్న బాబే ఎక్కువ సంపాదిస్తున్నట్టున్నాడు. ఎంతైనా ఇద్దరు తాతల ముద్దులం అన్నాడు కదా. దేవాంశ్ పేరు మీద మేము ప్లాట్ కొన్నాం జూబ్లీ హిల్స్ లో, 16 కోట్ల రూపాయలు పెట్టి కొన్నామని మేమే చెప్తున్నాం. 5 గురికి కలిసి 119 కోట్లు ఆస్తుంటే 26 కోట్లు అప్పు తీసేస్తే 93 కోట్లు సంపాదించుకున్నది నారా వారి ఫ్యామిలీ. ఏంది 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇన్ని మాటలు సీఎం అయిండు, గన్ని కంపెనీలు ఉన్నాయి, ఉత్త 93 కోట్లు ఆస్తేనా అనేరు. ఇది మార్కెట్ విలువ కాదు లో. ఇల్లు ఆస్తి ఎంత కొన్నారు అది ఇప్పుడు ఎంత పెరిగిందని మాత్రమే చెప్తున్నాడు. ఏహే గివేన్ లెక్కలని వైసీపీ లీడర్ అంటుంటే ఈడీ సిబిఐ కాదు మీరు ప్రకటించండి మీ ఆస్తులని కూడా చెప్పాం, వాళ్ళు ప్రకటించాల. అట్లనే గీ సవాలు కూడా ఇసిరిండు. మేము ప్రకటించిన దానికన్నా 1 రూపాయి ఎక్కువనా, అంటే 1 గజం ఎక్కువన్నా, 1 షేర్ ఎక్కువన్నా కూడా మొత్తం ఆస్తులు మీకు రాసి ఇచ్చేస్తాం. ఆఫర్ అయితే మంచిగానే ఉన్నది. చూడాలి మరి ఏ వైసీపీ లీడర్ అన్న ముంగటికి వస్తాడో లేదో. సర్కారు ఆఫీసుల పనులంటే అంత అల్కగైతాది. ఒక ఆఫీసర్ ఉంటే ఇంకో ఆఫీసర్ ఉండడు. ఇవాళ రేపు అని ఏండ్లకేండ్లు తిప్పించుకున్నట్టే ఉంటారు. కొందరు లంచాలు ఇచ్చి పనులు చేపించుకుంటారు, ఇంకొందరు లంచాలు తీసుకుంటే గానీ పని చేయరు. కొందరు అడగాలంటే ఫీల్ అవుతారు, ఏహే ఎట్లయితే ఏంది మాకు పని అయిందే లెక్క అని. ఇగో గిట్ల చేసిరు గిల్లు. ముచ్చట అర్థమయ్యే ఉంటది. ఆడోళ్ళు పుస్తలు మొగోళ్ళు సెల్ ఫోన్లు ఇస్తున్నారు. అన్ని కండువాలేసి తహసీల్దార్ ఆఫీస్ ముంగట పెట్టిర్రు. గదన్నట్టు యాదాద్రి జిల్లా మోత్కూరు ఇల్లది. అప్పట్లో సర్కారు ఇళ్ళకి ఇచ్చిన భూమిని కొందరు కబ్జా పెట్టిరట. మా జాగ మాకు ఇప్పిరని 6 ఏళ్ల సంధి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పని అయితలేదట. ఆ కబ్జాలు ఏం డబ్బులు ఇచ్చిరేమో, మా దగ్గర డబ్బులు లేవు, మేము డబ్బులు ఇచ్చే సొంతలు కూడా మేము లేవన్నా, అందుకే ఇవి తీసుకోనండి మాకు పని చేస్తామని చెప్పేసి బాజాబ్తా తహసీల్దార్ ఆఫీస్ ముంగట్నే గిట్ల ధర్నా చేసిరటే. చూడాలి మరి ఆఫీసర్లు ఏమైనా పట్టించుకుంటారో లేదో. అరే షింటుగా నీకు షిర్రాగోనే ఆట తెలుసారా అని అడిగితే ఏందక్క షిర్రాగోనేనా అంటే ఏంది అదో ఆట కూడా ఉండదా అని అంటాడు. బుజ్జి నీకు అష్టాచెమ్మా తెలుసారా అని అడిగినామనుకో ఏందేంది అష్టాచెమ్మానా అంటేంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.
బిచ్చులు కొట్టుడు ఎరకేనా అని అడిగితే నీకు దండం పెడతా అక్కో జరానా నిడిచేయి అని ఉరుకుతారు. అంతే కదా మరి, అప్పటి ఆటలు ఇప్పటి పోర్లకేం తెలుస్తాయి కానీ గందుకే గీలు చూపిస్తారు. ముద్దుగా కచ్చకాయలాడుతురు మమ్మీలంతా. అయ్యో కొందరికి కాయలే పట్టుకో వస్తలేదు, మర్చిపోయినట్టుండ్రు. తొండి తొండి మళ్ళాడతా మళ్ళాడతా అంటురు. ఇల్లు పచ్చిసాడుతుర్రు, హాస్తుంటకు పోతే వరెవ్వా తాడాట ఆడుతుండ్రు అమ్మలంతా. అరే ఇల్లు తొక్కుడు బిల్లు ఆడుతున్నారు, చూద్దాం చూద్దాం. ఇది అల్లకటి ఆట, మంచిగా దస్తి బుస్తీ ఆడుతురు. మంచిగా ఆడుతుండ్రులే. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఓ ప్రైవేట్ బడోలు పెట్టిరు ఎనకటి ఆటల పోటీలు. ఆ అమ్మలందరినీ పిలిస్తే వచ్చి గిట్లా ఆడిండన్నట్టు, గెలిచిన వాళ్ళకు ప్రైజులు గిట్లా ఇచ్చిర్రుల్లో. చిన్ననాటి జ్ఞాపకాలు అంటే నేను ఇవన్నీ చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఆడానో అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. మీకు కూడా మీరు ఆడిన ఆటలు యాదకొస్తున్నాయిలే. వీలైతే ఈ ఆయతారం మీ పోరలతో ఆడుకోండి మరి. మొన్న చికెన్ తీసుకుందామని దుకాణానికి పోయినా. ఏం పేరు మేడం, ఏం జాబ్ చేస్తారు మేడం, సొంతూరు ఏది మేడం, కోడికూర ఎట్లుంటుందో కమ్మగుంటుంది, మంచిగా నూనెలో గోలించుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది మేడం, సార్ నువ్వు అడిగినట్టు చెప్పు మేడం అని ఎన్నడలేని మర్యాద ఇచ్చిండు. ఇంతగా ఎట్లా మాట్లాడుతుండని ఎంక్వైరీ చేస్తే వెనక సీట్ తెలిసింది అసలు ముచ్చట. గుమ్ముడు గుమ్ముతుండ్రు చికెన్ లెగ్ పీసులు, బుక్కట్లనే పంచి పెడుతుండ్రు మరి. అరే అడ్రస్ తెలిస్తే బాగుండనుకునేరు. ఆంధ్రాల కృష్ణా జిల్లా నందిగామల. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని మసాలా లేసి సోషల్ మీడియాలో గరం గరం వార్తలో నిండ్రు కదా మనోళ్ళు. ఆ దెబ్బకు చికెన్ దుకాణాలు చిన్నవైనాయి గిరాకీలేక. మొన్నటిదాకా 200 కిల వలికిన కోడికూర కరోనా పుకార్ల కాటుకు కొండ దిగి 130 పడ్డది. చాలా మంది అమ్ము చికెన మాకొద్దు ఇంకేమన్నా కూరగాయలు తెచ్చుకుంటాం అంటుంటారట ఐతారం పూట కూడా. ఇట్లయితే రేపు చికెన్ ఇంకిత సీపోయేటట్టుందని ఓ డాక్టర్ని పిలిపించి తినబెట్టిండ్రు. కోడికూర తింటే కరోనా వైరస్ రాదని అందరికి ఎరికేసేందుకు. గుడ్ల మీద ఈకలు వీకే ఏ కోడిది మగ్గాడుగా పుకారు పుట్టించుండో గాని తినేటోళ్ళు బుగులు పడుతుండ్రు, అమ్మేటోళ్ళు ఆగమవుతుండ్రు. పల్లె ప్రగతి ప్రోగ్రామ్ నడుస్తుంది కదా, మంత్రులు ఎమ్మెల్యేలంతా ఊర్ల బాట పట్టిండ్రు. పబ్లిక్ తోని మీటింగ్లు పెట్టి ఏం సమస్యలున్నాయో అడుగుతున్నారు. రోడ్లు మోరీలు నల్లాలు బళ్ళు గుళ్ళు మొత్తం తిప్పలు అరుసుకుంటుండ్రు. గట్లనే పనిలో లాపర్వా చేసిన ఆఫీసర్ అని గిట్లా మంచిగానే అరుసుకుంటుండ్రు. 3 లక్షలు వస్తుంది మా ఎస్సీ గారి జీతం. కలెక్టర్ గారి జీతం ఎంత? ఆగనట, జిల్లా కలెక్టర్ జీతం 140,000 అయితే కరెంట్ ఆఫీసర్ జీతం 3 లక్షలు. అంటే కలెక్టర్ కంటే కరెంట్ ఆఫీసర్ జీతం 160,000 ఎక్కువనట. గంత జీతం తీసుకుంటా టైంకు పనులు ఎందుకు చేస్తలేరు అని అడిగిండు మంత్రి హరీష్ అన్న. మరి ఎక్కువ జీతం తీసుకోవాలి, ఎక్కువ పని చేయాలన్నా. మెదక్ జిల్లాలో పల్లె ప్రగతి ప్రోగ్రామ్ కు పోయి పనిలా లాపర్వా చేస్తున్న కరెంట్ ఆఫీసర్ ను హరీష్ అన్న ఇట్లా అరుసుకుంటే కామారెడ్డిలా మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న ఏమన్నాడో ఇనురి. పట్టణ ప్రణాళిక నా దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఉండకపోతే మా ఉద్దరు ఉద్యోగాలు పోతాయి. మన ఉద్యోగాలు ఉంచుతారా కూడగొడతారా మీ దయ మీ చేయలో ఉన్నది. ఊర్లో డెవలప్మెంట్ పనుల మీద ఆఫీసర్లు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వకుంటే మా కొలువులు పోతాయి జర సూడుర్రి అనుకొచ్చిండు. గట్టిగా ఆర్డర్ చేసి పనులు చేపియాలి గాని బతింలాడితే ఇంటారు సారు. అటు సూర్యాపేట జిల్లాల మంత్రి జగదీష్ అన్న మాట్లాడుకుంటా నిధుల ముచ్చట ఎల్లబెట్టిండు. నోట్ల రద్దు జిఎస్టీతోని పైసలకు జరంత తిప్పలున్నదట. మంత్రి గారే ఈ మాట అన్నాక ఇక ఊర్ల సర్పంచ్ల పరిస్థితి ఎట్లుండాలే. ఇక మేబాద్ జిల్లా పెద్ద తండకు పోయి మంత్రి సత్యవతి మేడం కూలీలతోని కలిసి మిరపకాయ తొడమలు తీసింది. ఊర్ల తిరుక్కుంటా సమస్యలు అరుసుకొని రాత్రికి ఆడనే పల్లె నిద్ర చేసింది. చూసిండ్రు కదా కరోనా వైరస్ మీద పుకార్లు ఎట్లా నడుస్తున్నాయో. కొందరు ఉత్తములు చేయబట్టి చాలా వస్తువులకు గిరాకీ లేకుండా అయింది, బేరాలు గిట్లా బంద్ అయినాయి, అవి సాలే అని ఇగో దీని మీద గిట్లా పడ్డది ఆ వైరస్కు వైరస్ రాను.
బంగారం రేట్ చెప్తే బాప్రే అంటారు. ఆవ్ తులం 42,000 అంటే గ్రాము కొనాలన్నా 4,200 పెట్టాల్సిందే. దేవుడా గంత గణం పెరిగిందా అంటున్నారులే. అంతా కరోనా వైరస్ పుణ్యమేమలా, వైరస్ బుగులకు మార్కెట్లు మొత్తం పడిపోయే వరకు బంగారం మీద పెట్టుబడులు పెడితేనే మనం భద్రంగా ఉంటామని గోల్డ్ దిక్కే చూస్తున్నారట అంతా. ఇగేమున్నది, మొగుల మీద కూస్తున్నది గోల్డ్. ఇక పెండ్లిళ్ల సీజన్ షురువు అయ్యే వరకు అట్లా కొంత డిమాండ్ పెరిగింది. పెండ్లు అంటేనే బంగారం తొన్పనాయి. ఆడవీళ్లకు పుస్తమెట్టలకు, నెక్లెస్లకు, షెయిన్లు, గాజులు ఓ ఇట్లా మాస్తుంటాయి పెట్టేటి. ఎవరి తాకత్కు తగ్గట్టుగా వాళ్ళు బంగారం కొంటుంటారు. ఇప్పుడే ఇట్లుంటే ఇక పెండ్లిళ్ళు బగ్గ అవుతుంటే ఇంకింత పెరుగుతుండొచ్చు. అందరు ముచ్చటేమో గాని ఆడవీళ్ళ పెండ్లిళ్ళు చేస్తోళ్ళకు మాత్రం బంగారం కొనుడు పెద్ద భారమే అవుతుంది పోన్రి. ఇగో ఈ ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.